హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవి ఎంఐ 2C వైర్లెస్ ట్రూ బడ్స్. సో దీని ప్రైజింగ్ చూసుకుంటే మనకి దాదాపుగా 2500 రూపాయల ప్రైజ్ అయితే ఉంది. సో ఇవి మీకు నాయిస్ ఎయిర్ బడ్స్ మినీ. సో దీని ప్రైజింగ్ చూసుకుంటే జస్ట్ మీకు 1500 మాత్రమే. సో ఈ రెండు బడ్స్ని ఈ వీడియోలో మనం కంప్లీట్గా కంపారిజన్ అయితే చేద్దాం. సో ఫైనల్గా సో మనకి ఏది బెటర్ బడ్స్ అని అయితే చూద్దాం. సో అఫ్కోర్స్ 2500 ప్రైజ్ అయితే ఉంది కాబట్టి సో మనకి ఎంఐ 2C బడ్సే చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే సో 1500 ప్రైజ్లు కూడా ఇవి వర్తబుల్లా కాదా, అండ్ అదేవిధంగా సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం సో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే సో చాలామందికి వీడియో రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు బడ్స్ గురించి కూడా నేను డెడికేటెడ్గా రివ్యూస్ అయితే చేశాను. సో లింక్స్ బిలో డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే ఇక్కడ సింబల్ పైన క్లిక్ చేస్తే సో మీరు చూడొచ్చు. సో వాటిలో నేను కంప్లీట్గా దేని రివ్యూ అంటే ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది, ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది, అండ్ మనకి ఎంఐ 2C బడ్స్లో సో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ అయితే అందులో నేనైతే షేర్ చేసుకున్నాను. సో జస్ట్ ఈ వీడియోలో మాత్రం జస్ట్ ఈ రెండు బడ్స్ని మనం కంపేర్ చేద్దాం. సో దేనిలో మనకి బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అండ్ దేనిలో మనకి బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంది, అండ్ ఫైనల్గా ఈ ప్రైస్లో మనం తీసుకోవచ్చా, అండ్ ఈ ప్రైస్లో మనం సో నాయిస్ బడ్స్ని తీసుకోవచ్చు అనే దాని గురించి మాత్రమే సో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంఐ ట్రూ వైర్లెస్ బడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని ప్రైజింగ్ మనకి 2500 ప్రైజ్ అయితే ఉంది. సో ఆ ప్రైజ్లో ఖచ్చితంగా ఇవి బెస్ట్ బడ్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సో బడ్స్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా, అండ్ అదేవిధంగా ప్రీమియం లుక్ చూసుకున్నా సరే సో ఖచ్చితంగా ఇవి బెస్ట్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మీరు సో ఇలా ఇయర్లో పెట్టుకుని ఎక్కడికైనా క్యారీ చేసినప్పుడు, లేదంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు సో మీకు ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సో మనకి జస్ట్ నాయిస్ బడ్స్తో కంపేర్ చేసుకుంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయినా సరే ఖచ్చితంగా ఇవి బెస్ట్ బడ్స్ అని చెప్పొచ్చు. సో టచ్ కంట్రోల్స్ కూడా ఈవెన్ మనకి నాయిస్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్గా పనిచేస్తున్నాయి. సో దాంతోపాటు మీకు కేస్ బిల్డ్ క్వాలిటీ కూడా సో పర్లేదు, బాగానే ఉంది. సో మరీ అంత బ్యాడ్ క్వాలిటీ అయితే ఏం కాదు, సో కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సో బడ్స్ అయితే మీకు 2500 ప్రైస్లో మాత్రం ఖచ్చితంగా సో ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇందులో మీకు బ్యాటరీ బ్యాకప్ చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది, అంటే మీరు ఒక్క స్టెమ్ యూజ్ చేస్తే. అదే మీరు రెండు స్టెమ్స్ ఒకేసారి యూజ్ చేస్తే కనుక మీకు ఆల్మోస్ట్ ఆల్ సో ఒక 5 అవర్స్ వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇందులో మీకు ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ 30 మినిట్స్ వరకు మీకు టైం అయితే తీసుకుంటుంది. సో అదే మీకు నాయిస్ బడ్స్లో చూసుకున్నట్లయితే జస్ట్ ఇవి మీకు 1500 ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో మీరు కొనుక్కోవచ్చు. సో దీనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సో జస్ట్ 1500కే మంచి బిల్డ్ క్వాలిటీతో సో ఛార్జింగ్ కేస్ కూడా మనకి ఈవెన్ కాంపాక్ట్ సైజ్లో వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ పాయింట్లో మాత్రం ఈ బడ్స్ చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బడ్స్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో నాయిస్ బడ్స్లో ఏ బడ్స్లో కూడా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అంత చాలా చాలా బెటర్గా అయితే ఉండదు. సో ఈవెన్ టచ్ కంట్రోల్స్ కూడా మీకు ప్రాపర్గా అయితే పనిచేయట్లేదు. సో ఈ బడ్స్లోనే ప్రాబ్లం ఉందా, లేదంటే నాయిస్ బడ్స్ అన్నీ కూడా ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి నాకైతే తెలియదు, కానీ సో ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో కాకపోతే బడ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి మనకి కాంపాక్ట్ సైజ్లో ఉన్నాయి, కాబట్టి సో మనం ఈవెన్ ఇయర్లో ఎలా పెట్టుకున్నా సరే సో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించట్లేదు, అంటే చెవుల్లో సో మనకి ఏవో ఉన్నట్లుగా అయితే అనిపించట్లేదు. అదే మీకు ఎంఐ 2C బడ్స్ పెట్టుకుంటే మాత్రం సో మనకి పెద్ద సైజుగా ఉండటంతో సో ఇయర్లో ఏదో ఉంది ఏమో అని అయితే అనిపిస్తుంది. కాకపోతే సో వీటి బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే మనకి అంత ప్రీమియం లుక్ అయితే లేవు. సో ఈవెన్ మీరు చోట్లో పెట్టుకున్నా సరే సో మీకు ఎక్కడికైనా క్యారీ చేసినప్పుడు ఎవరు చూడగానే జస్ట్ ఇవి 400-500 బడ్స్ ఏమో అనుకుంటారు. సో ఎక్కువ కాస్ట్ బడ్స్ అంటే ఎవరు కూడా నమ్మరు, ఎందుకంటే సో దీని మీద ఎలాంటి నాయిస్ బ్రాండింగ్ లేదు, ఈవెన్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా అంత బెటర్గా అయితే లేదు. సో ఫైనల్గా ఈ రెండు బడ్స్లో దీన్ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఎంఐ 2C వైర్లెస్ బడ్స్ అనేవి చాలా చాలా బెటర్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సో మనకి 2500 ప్రైస్లో సో ఏ ఫీచర్ని వీళ్ళు మిస్ చేయకుండా సో చాలా చాలా మంచి ప్రీమియం ఫీచర్ని అయితే సో ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే తెచ్చారు, కాబట్టి సో ఎంఐ 2C అనేది చాలా చాలా బెటర్ అని అయితే నేను చెప్తాను. ఈ రెండు బడ్స్లో మీకు బాగా ఏదైనా నచ్చిందో ఖచ్చితంగా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.